హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే చాలామంది ఆడవారు పెళ్ళి కాని అమ్మాయిలు కూడా బాధపడే సమస్య ఏంటంటే వక్షజాల పరిమాణం చిన్నగా ఉండడం ఇది వక్షజాల పరిమాణం చిన్నగా ఉండడం వల్ల వారిలో డిప్రెషన్ మరియు అందంగా లేమనే ఫీలింగ్ వలన చాలా బాధపడుతూ ఉంటారు అయితే దానికి పరిష్కారాలు ఏంటో ఈరోజు వీడియోలో తెలుసుకుందామా మరి వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మన ఛానల్ని ఎవరినైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ బెల్లైకాన్ని ట్యాప్ చేసి ఆల్ కూడా టచ్ చేయండి అప్పుడు నేను ఏ వీడియోస్ చేసినా నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి వృక్షోగజాల పరిమాణానికి ఫస్ట్ రీజన్ వచ్చి ఏంటంటే మీ జెనెటిక్స్ అండి అదే మీ పేరెంట్స్కి లేదా మీ గ్రాండ్ పేరెంట్స్కి వక్షజాల పరిమాణము అధికంగా ఉంటే అదే మీకు వస్తుంది లేదా వక్షజాల పరిమాణం చిన్నగా ఉన్నట్లయితే మీకు కూడా చిన్నగా ఉండే అవకాశం నైంటీ పర్సెంట్ ఉంటుంది అలాంటప్పుడు మీరు ఎటువంటి మెడిసిన్స్ యూజ్ చేసినా మరియు ఎటువంటి ప్రయత్నాలు చేసినా కూడా మీకు కనిపించే ఫలితం ఐదు నుంచి పది శాతం మాత్రమే కాబట్టి మీరు ఈ వక్షజాల పరిమాణం పెంచుకోవడం కోసం ఏవి పడితే అవి మందులు వాడడం వలన వక్షజాల పరిమాణం పెరగడం పక్కన పెడితే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా వరకు ఉంటాయి ఇవి మీ గ్లోయింగ్ స్కిన్ పైన మరియు మీ అందం పైన మీ హెయిర్ ఫాల్ పైన మీ నెయిల్స్ థిన్గా అవ్వడం వంటి సమస్యలు అనేవి మీరు తలెత్తుతాయి కాబట్టి వక్షజాలు పెరగడం కోసం ఏవి పడితే అవి మెడిసిన్స్ని వాడకుండా ఉండండి మరియు వక్షజాల పరిమాణం చిన్నగా ఉండడానికి మరొక కారణం వచ్చేసి ఏంటంటే డైటింగ్ అండి ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ ఇయర్స్ మధ్యలో అందంగా ఉండడం కోసం లేదా స్లావుగా అవుతున్నామనే భ్రమలో ఏం చేస్తుంటారంటే ఫుడ్ని చాలా కట్ చేస్తూ ఉంటారు అలాంటప్పుడు మన బాడీకి సరైన సరైన న్యూట్రిషన్స్ అందక కార్బోహైడ్రేట్స్ అందక ప్రోటీన్స్ ఫ్యాట్స్ అనేవి సరిగా అందక బ్రెస్ట్ సైజ్ అనేది తగ్గే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు మీరు మంచి ఫుడ్ను తీసుకోవడానికి హెల్దీ ఫుడ్ను తీసుకోవడానికి ట్రై చేయండి అలాంటప్పుడు మీ బ్రెస్ట్ సైజ్ అనేది కూడా పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి అలాగే థర్డ్ రీజన్ వచ్చేసి ఏంటంటే బ్రెస్ట్ సైజ్ అనేది పెరగడానికి మనకి సపోర్ట్ చేసే హార్మోన్ వచ్చేసి ఈస్ట్రోజన్ హార్మోన్ ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది ఎంత బాగా మనలో రిలీజ్ అయితే బ్రెస్ట్ సైజ్ అనేది అంత బాగా ఉంటుందన్నమాట మన ఛాతి లోపల మామ్యులరీ గ్లాండ్స్ అని ఉంటాయి ఈ మామ్యులరీ గ్లాండ్స్ ఈ ఈస్ట్రోజన్ హార్మోన్కి రియాక్ట్ అయ్యి వీటి యొక్క పరిమాణాన్ని పెంచుకుంటాయి అలాంటప్పుడు అప్పుడు ఆ సమయంలో మనకి బ్రెస్ట్ సైజ్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈస్ట్రోజెన్ డెవలప్ అయ్యే ఫుడ్ని తీసుకు తీసుకోవడం వంటివి చేస్తూ ఉంటే మీ బ్రెస్ట్ సైజు కూడా ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట అండ్ ఇంకా కొంతమంది ఆడపిల్లలు భయపడే సమస్య ఏంటంటే ఈ ఛాతి తక్కువగా ఉండడం వల్ల పెళ్ళైన తర్వాత పిల్లలకి సరిగ్గా పాలు ఉంటాయా ఉండవా అనే బాధపడుతుంటారు కానీ ఈ ఛాతి పరిమాణానికి మరియు పిల్లలకి పాలకి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు ఛాతీ చిన్నగా ఉన్నంత మాత్రాన పాలు తక్కువగా వస్తాయి ఎక్కువగా వస్తాయి అనేది అసలు సమస్యే కాదండి ఖచ్చితంగా మనలో ప్రొలాక్టిన్ అనే హార్మోన్ రిలీజ్ అవ్వడం వల్లనే ఈ పాలు అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి పిల్లలు తాగుతున్న కొద్దీ మనలో పాలు అనేవి ప్రొడక్ట్ అవుతూ ఉంటాయి కాబట్టి బ్రెస్ట్ సైజ్ తక్కువగా ఉండడం వల్ల పిల్లలకు పాలు తక్కువగా వస్తాయని మీరు ఆలోచించాల్సిన అవసరం అసలే లేదు లేదు మేము ఎటువంటి ప్రయత్నాలు చేసినా మా బ్రెస్ట్ సైజ్ ఇంప్రెస్ ఇంప్రూవ్ అవ్వట్లేదు చూడడానికి బాగాలేదు అనుకున్నట్లయితే మార్కెట్లో మీకు చాలా రకాల బ్రాస్ అనేవి ఉన్నాయండి మీ స్ట్రక్చర్ కరెక్ట్గా లేదు డ్రెస్లు వేసుకుంటే సూట్ అవ్వట్లేదు అని అనుకున్న సమయాలలో మీరు ఈ కబ్రాస్ని యూజ్ చేసినట్లయితే మీరు బట్టలు వేసుకున్నప్పుడు నీట్గా కనిపిస్తారు మరియు స్ట్రక్చర్ కూడా కరెక్ట్గా ఉంటుంది ఎన్ని ప్రయత్నాలు చేసినా మన జెనెటిక్స్లో బ్రెస్ట్ సైజ్ అనేది తక్కువగా ఉండే జీన్స్ ఉంటాయి అయితే తక్కువగానే ఉంటుంది మీరు ఎటువంటి ప్రయత్నాలు చేసినా పెరిగే ఛాన్స్ మాత్రం చాలా వరకు తక్కువే కాబట్టి మీరు అలాంటప్పుడు మార్కెట్లో దొరికి యార్డ్స్లో కనిపించే మెడిసిన్స్ని వాడి మీ ఆరోగ్యం పాడు చేసుకునే కంటే కూడాను మీ స్ట్రక్చర్ కరెక్ట్గా కనిపించాలి అని అనుకుంటే మార్కెట్లో దొరికి కబ్రాస్ని యూస్ చేయడంలో తప్పేమీ లేదు ఓకేనండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అని ట్యాప్ చేస్తే నేను ఏ వీడియోస్ చేసినా నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి ఓకే మరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్